దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన దయను బట్టి మేము పాస్టమ్మ గారు యావత్ కుటుంబము క్షేమంగా ఉన్నాము. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరెల్లప్పుడూ మా యొక్క ప్రార్థనలో మీరు ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, ఈ యొక్క ఉదయకాల వేళలో వాక్య ధ్యానము కొరకు మనము కీర్తనల గ్రంథము 69:33 మనం చదువుకుందామండి. యెహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు, ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు. ఆయన నామమునకు మహిమ కలుగునుగా. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, నా ప్రభువా, ఈ ఉదయకాల వేళలో నీ నామమునికి స్తుతి స్తోత్రము ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, నా ప్రభువా, నీవే మా నాయకుడు అని, నీవే మా నావికుడు అని, నాయన నా ప్రభు నీవే మాకు ఆశ్రయ దుర్గమని, ఆపదలో నమ్ముకొనదగిన ఒకే సహాయము నీవేనని నా ప్రభువా, మేము నిన్ను నమ్మి నిన్ను మేము గణపరుస్తున్నాం. ఈ వాక్యమును నా ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా దయతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ఆదరించి బలపరచి దీవించి ఈ రాకడకై సిద్ధపరచమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు దివ్య నామంలో అడిగి బ్రతిమలాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వేళలో చదువుకున్న యొక్క వాక్య భాగాన్ని మనము అనుసరించి పౌలు భక్తుని జీవితంలో ఆయన ఎదుర్కొన్న కొన్ని సమస్యలు మనము ఈ ఉదయకాల వేళలో ఓడలోని మహా గొప్ప ప్రమాదమునుడి దేవుడు వారిని ఏ విధంగా తప్పించాడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల యొక్క ఉదయకాల వేళలో అపొస్తల కార్యములు 27 పౌలు భక్తుడు చేసిన యాత్రను గురించి ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. పౌలు భక్తుడు దేవుని సువార్తను ప్రకటించుట నిమిత్తమై అతను ఖైదీగా ఆయన ఇక్కడ మార్చబడి ఉండడము మనం ఇక్కడ గమనించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు చిన్నతనములో 5వ ఏట నుండి 10వ ఏట వరకు బహు శ్రద్ధతో దేవుని యొక్క వాక్య గ్రంథమును ధర్మశాస్త్రమును పఠించినవాడు ఈ యొక్క పౌలు. పరిసయ్యులకు పరిసయ్యుడుగా, హెబ్రీయుడుగా, బెన్యామీను అనేటువంటి గోత్రానికి చెందినవాడుగా ఒక నిష్ఠ కలిగిన భక్తి కలిగినటువంటి కుటుంబంలో జన్మించి ఎదిగినవాడు. తన యొక్క యవ్వన ప్రాయంలో క్రైస్తవ్యమును బహు అపాయకరమైనటువంటి ఒక తెగ అనని భావించి క్రైస్తవులను హింసించడానికి, వారు చంపడానికి, వారు ఖైదీలో ఉంచడానికి కొరకై అతను ఎంతగానో ఆరాట పడుతూ ఉండేవాడు. ఒక హింసకుడుగా, ఒక హంతకుడుగా ఈ యొక్క పౌలు భక్తులు జీవిస్తూ ఉండేవాడు. అతని పేరు అంతకుముందు సౌలు అనని అనబడేది. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఒకనాడు తన యవ్వన ప్రాయంలో దమస్కులో ఉన్నటువంటి అనేకమైన క్రైస్తవులను ఆయన ఖైదు చేసి వారిని తీసుకుని రావాలి అని సిరియాకు వెళుతూ ఉన్నాడు. దమస్కు ప్రాంతానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యములో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా భక్తుడైనటువంటి సౌలుని దర్శిస్తాడు. దర్శించి దేవుని ప్రేమను ఆ యొక్క ఉదయకాల వేళలో తెలుసుకుంటాడు. దేవుడు యెషయ అన్నాడు, సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు అనని దేవుడు స్వరముతో పలకగా ప్రభువా నీవెవరు అని అడిగాడు. అందుకు యెషయ నీవు హింసించుచున్న యేసుని నేనే అనని యెషయ తను తాను పరిచయం చేసుకుంటాడు.
ఆ యొక్క మధ్యాహ్న కాలవేళలో అతని కళ్ళు బహు ప్రకాశమానమైనటువంటి వెలుగు చేత అతడు గుడ్డివాడైపోతాడు. అయితే దేవుని యొక్క 3 రోజులు గుడ్డివాడుగా తడవలాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు అదే దమస్కు పట్టణంలో అననీయ అనేటువంటి తన యొక్క దాసుని పంపించి ప్రార్థన చేయించిన తర్వాత 3 రోజుల తర్వాత అతనికి కళ్ళు వచ్చాయి. ఆ యొక్క రోజున ముఖాముఖిగా పౌల్ని యేసయ్య దర్శిస్తాడు. పౌలు తన జీవితాన్ని యేసయ్య సువార్తను చాటుటకే సమర్పించుకున్నాడు. అయితే 13 సంవత్సరముల తర్వాత ఆయన యేసు క్రీస్తు యొక్క సువార్త సేవను పౌలు భక్తులు ప్రారంభించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఈ యొక్క పౌలు భక్తులు ఖైదీగా చేయబడ్డారు. అతనిలో ఏ దోషము లేకపోయినా కానీ అతని యందు పగబట్టినటువంటి యెరూషలేములోని యూదులు, అతను ఎక్కడైతే వెళుతూ ఉన్నాడో ప్రతి ప్రాంతమునందునటువంటి యూదులు, ఇతడు ఇంతవరకు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ వచ్చేవాడు, మోషేను అనుసరిస్తూ వచ్చేవాడు, అయితే ఈనాడు ఎవరినైతే ఇతడు హింసిస్తూ ఉన్నాడో అదే క్రిస్టియానిటీని ఈ యొక్క సౌలు అనుసరిస్తున్నాడు కదా, అతను ఎలాగైనా చంపివేయాలి అనని సౌలునందు వారు పగబట్టారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు పౌలు భక్తులకి తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రతి పట్టణములో, ప్రతి ప్రయాణములో, ప్రతి ఆపదలో, ప్రతి కష్టములోనూ దేవుడు తన దాసుడైన పౌలుకి తోడై ఉండి ప్రతి కీడు నుంచి ఆయనను తప్పిస్తూ వచ్చాడు. ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక. పౌలు భక్తులు సెసరియ అనేటువంటి ఆ యొక్క కోటలో తీర్పు తీర్చబడడానికి ఫెస్టస్ అనేటువంటి చక్రవర్తి ఎదుట నిలబడి ఉన్నాడు. అక్కడ తీర్పు తీర్చబడడానికి నిలబడిన తర్వాత అక్కడ గమనించినటువంటి ఆ యొక్క ఫెస్టస్ అనేటువంటి రాజు, ఇతనిది ఏ నేరం లేదు, ఇతనిని విడుదల చేయవచ్చు అనని అంటారు. అయితే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను చక్రవర్తి అయిన కైసర్ ఎదుట నేను తీర్పు నొందడానికి ఇష్టపడుతున్నాను అని అంటాడు. కైసరికే నేను అభయము చెప్తున్నాను అని అంటాడు. కనుక కైసరుడు ఆశ్రయించినందున నీవు కైసరు ఎందుకే వెళ్ళు అనని ఆ రోజు ఫెస్టస్ తీర్పు తీర్చి అతనిని జూలియస్ అనేటువంటి ఒక క్యాప్టెన్కి మరియు సౌలుని అతనితో పాటు కొంతమంది ఖైదీలని ఒక ఓడలో ఎక్కించి కైసరయ అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో నుండి వారు ఓడలో బయలుదేరి ఓడ ప్రయాణమును వారు సిద్ధపడి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ప్రయాణాన్ని గురించి కొద్దిగా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తల కార్యములు 27వ అధ్యాయము 1-2 వచనాలు. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అత్రమత్తియ పట్టణపు ఓడలెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును తెసలోనిక పట్టణస్థుడునైన అరిస్టార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సిదోనునకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్ద వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పౌలు రోమా సైన్య క్యాప్టెన్ యొక్క ఖైదీగా ఉన్నా కానీ అతనిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించగలిగాడు. వాస్తవానికి పౌలు నేరస్తుడు కాదు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించిన ఈ యొక్క జూలియస్ అనేటువంటి ఈ క్యాప్టెన్ పౌలుకి ఫేవర్గానే ఎప్పుడు ఉండేవాడు, దైవాతంతో మాట్లాడేవాడు. మరి వారు ఇక మరి ప్రాంతంలో తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, మీరు రిలాక్స్ కావచ్చు అని మరి పౌలు భక్తుని అనుమతించాడు జూలియస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఆ తర్వాత వారు అక్కడ నుంచి వారు ప్రయాణమై మరలా వెళుతూ ఉన్నారు. ప్రయాణమై వెళుతూ మైరా అనేటువంటి హార్బర్కి వచ్చున్నారు. ఆ తర్వాత ఇటలీ వెళ్ళే మరొక ఓడను వారు కనుగొని అందులో ప్రయాణం సాగించారు. బాగా ఎదురుగాళ్ళు వీస్తున్న కారణం చేత ఓడను నడిపించడంలో చాలా కష్టపడి మంచి రేవులు అనేటువంటి స్థలానికి వారు చేరుకున్నారు. మంచి రేవులు అనేటువంటి స్థలమునకు వచ్చిన తర్వాత పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. అపొస్తలుల కార్యములు 27:9 మనం చదువుకుంటాం. చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. ఈ మంచి రేవులు అనేటువంటి ప్రాంతానికి వచ్చారో పౌలు భక్తిని అంతరాత్మలో ఒక ప్రేరణ కలగతా ఉన్నది. ఏమిటా ప్రేరణ? ప్రయాణము ఇక్కడ ఆగితే బాగుండును, ఇక మీద జరగబోయే ఆ ప్రయాణము బహు కఠినంగా బహు కష్టతరంగా ఉండబోతుంది అని తన ఆత్మలో దేవుని యొక్క ఆ ప్రేరణ బట్టి అతను గ్రహించగలిగాడు. గ్రహించగలిగి అంతకుముందే ఎదురుగాలు వీస్తూ ఉన్నాయి ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. దేవుడు సిచ్యువేషన్ ద్వారా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన అంతరాత్మలో మాట్లాడిన ఆ యొక్క విషయాన్ని క్యాప్టెన్ జూలియస్తో చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. అయితే వారు అతని మాటకి ఏమాత్రం వారు లెక్క చేయలేదు. వారు దానికి రిప్లైగా ఏమన్నారు, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. క్యాప్టెన్ దానికి స్పందించి ఇక ఓడ యజమాని ఎన్ని ప్రయాణాలు చూసి ఉంటాడో అని అనుకున్నారు. అలాగే పైలట్, నేను ఎన్నో ప్రయాణములు చేసిన వాడిని, ఈ ఎదురుగాలి నాకు ఒక లెక్క. అలాగా తేలిగ్గా పౌలు భక్తుని యొక్క మాటలను కొట్టివేశారు. మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడప వలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టున నున్న క్రేతు రేవై ఉన్నది. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. వారు మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా దక్షిణపు గాలి వారికి అనుకూలంగా వచ్చింది. దక్షిణపు గాలి ఎప్పుడైతే అనుకూలంగా వచ్చిందో వారు చాలా సంతోషపడ్డారు. పౌలు తెలియకుండా ఏదో చెప్పాడు, చూడు గాలి ఎంత అనుకూలంగా వచ్చిందో మనకి, ఈజీగా వాడ వెళ్ళిపోతూ ఉంది కదా అని అనుకున్నారు. సాఫీగా మన ప్రయాణము చక్కగా సాగుతుందిలే అనని అనుకుంటూ పౌలు భక్తుని చూస్తూ, ఏది తెలియనివాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అలా అనుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడే ప్రారంభం అవుతాం. ఏమవుతుంది? కొంచెం సేపు అయిన తర్వాత ఊరకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరను.
దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏమైంది? కొద్దిసేపు దక్షిణపు గాలి మెల్లగా వీచుచుండగా అకస్మాత్తుగా ఉన్నట్టుండి దీవి పైనుండి ఒక గాలి వీస్తుంది. దాని పేరు ఇరుక్ల డోన్ అనేటువంటి ఒక తుఫాను, భయంకరమైన తుఫాను కొడుతూ ఉన్నది. వారు దాని ఎదురు ఈదలేక వారు గాలికి కొట్టుకొని పోతూ ఉన్నారు. అర్థం కాలేదు. ఎంతగానో వాళ్ళు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు, ప్రయత్నం ఫలించలేదు. వాళ్ళు ఎంతగానో నిరుత్సాహపడిపోయారు. తెరసాపను వాళ్ళు కట్టేసి ఉన్నారు. చాలా జాగ్రత్తగా అన్నింటినీ వాళ్ళు బిగుస్తూ ఉన్నారు. వస్తువులన్నింటినీ చక్కగా వాళ్ళు ఆర్డర్గా ఎంతగానో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా కానీ ఏమీ ఫలించట్లేదు. వస్తువులు అటు ఇటు దొల్లుతూ ఉన్నాయి. మనుషులు కూడా అటు ఇటు పడిపోతూ ఉన్నారు. అటు ఇటు పడవలో ఊగుతూ ఉన్నారు. వస్తువులు ఇటుపక్క నుండి అటుపక్కకి, ఇటు అటుపక్క నుండి ఇటుపక్కకి దొల్లుతూ ఉన్నాయి. కొన్ని వస్తువులు పాడైపోతూ ఉన్నాయి. భయము వారిని, వారి హృదయాల్ని ఆవరించి ఉన్నది. అంత మాత్రం కాకుండా 18వ వచనంలో మనం చూస్తున్నాము, మిక్కిలి గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. వాడ భయంకరమైనటువంటి గాలి వీచుతున్న కారణం చేత, వారి ఓడ కంట్రోల్కి రాని కారణం చేత, ఓడ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నది. ఆ కారణం చేత ఇక వారు చేసేది ఏమీ లేక ఆ యొక్క వ్యాపార సరుకులన్నింటినీ వారే చేతులు ఆరా పారవేస్తున్నారు. ఆ తర్వాత 3వ రోజున ఓడ సామాగ్రి కూడా పారవేస్తుంది. ఓడలో ఓడను రిపేర్ చేయడానికి దానిలో వాడే అనేకమైన ఉపకరణాలు, వస్తువులు అక్కడే ఉంటాయి. వాటన్నిటి కూడా 3వ రోజున వారు చేతులారా పారవేస్తూ ఉన్నారు. ఓడలో ఇక ఏమైనా రిపేర్ వచ్చినా కానీ వారికి ఏమీ చేయడానికి సాధ్యపడదు. ఎందుకని వారు పారేస్తున్నారు? కారణం ఏంటంటే, ప్రియులరా, వారికి ఇక ఆశలు లేవు. 20, 21, 2 వచనాలను కూడా మనం చదువుకుంటాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందమని ఆశ బొత్తిగా పోయెను. కొన్ని దినములు సూర్యుడు కనబడలేదు, నక్షత్రాలు కనబడలేదు, ఏది కనబడలేదు. బ్రతుకు ఏమైపోతుందో, జీవితం ఏమైపోతుందో, మన ఓడ ఎటు వెళుతుందో అర్థం కాని బహు ఆందోళనకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి పౌలు భక్తునిది. మరి ఈరోజు సర్వలోకములో ఈ కరోనా అనే మహమ్మారి విజృంభించి ఉండగా ప్రియులరా, చాలామంది జీవితాల్లో ఇదే ఒక గొప్ప భయము, ఆందోళన, కలవరం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఏమంత బాగా లేవు. ఉద్యోగానికి అనేకుల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వ్యాపారాలు నష్టపోయాయి. అనేక 100,000 కంపెనీలు, వ్యాపారాలు మూసివేయబడ్డాయి. ఏం తింటాము, ఏం తాగుతాము, ఎలా బ్రతుకుతాము అర్థం కాని ఆందోళనకర పరిస్థితుల్లో అనేకులు నిరాశ్రయులుగా వీధుల్లో నిలబడి ఉన్నటువంటి ఘోరమైన రోజులు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనం ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నాము. అనేక లక్షల మంది ప్రజలు నిరాశ్రయులుగా వారు ఉన్నటువంటి రోజుల్లో మనము ఉన్నాము. అయితే ప్రియులరా, ఇలాంటి బహు ఆందోళనకరమైన పరిస్థితుల్లో పౌలు భక్తుడు ఏం చేశాడో తెలుసా ప్రియులరా?
ఇక ఆందోళనలో ఈ కలవరములో ఇక ఓడ ప్రమాదంలో ఏమాత్రము హృదయము నీరుగారిపోలేదు. ఆ ధైర్యంగా ఉన్నాడు. అతడు దేవునికి మరపెడుతు, ఎందుకంటే నన్ను పిలిచిన నా దేవుడు నమ్మదగినవాడు. తల్లి గర్భమందు నేను రూపొందక మునిపే నన్ను ఏర్పరచుకున్న నా దేవుడు క్రీస్తుని నాయందు మహిమపరచుకోవాలని నన్ను ఎన్నుకున్న నా ప్రభువు ఆయన నా మర ఆలకిస్తాడు. నన్ను ఇక ఆపద నుండి తప్పకుండా ఆయన తప్పిస్తాడు అనేటువంటి ఒక ఆశ పౌలు జీవితంలో ఉన్నది. ప్రియులరా, లోకులకి ఆశ లేదు, నావికునికి ఆశ లేదు, కెప్టెన్కి ఆశ లేదు, సైనికులకు ఆశ లేదు, ఖైదీలకు ఆశ లేదు. అయితే పౌలు భక్తునికి ఆశ ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశ మాత్రమే కాదు, అతనికి ఆశ్రయం ఉన్నది. పౌలు భక్తుని ఒక అండం ఉన్నది. ఎవరాయినా ఎవరు అండ? సజీవుడైన యేసు. గాలిని తుఫానును గర్జించిన వాడు, అలలపై నడిచిన యేసుని పౌలు భక్తుడు నమ్ముతున్నాడు. ప్రియమైన సహోదరుడా, యేసునందు విశ్వాసం ఉంచుతున్నావా? నీ పరిస్థితులు, స్థితిగతులు, కలవరములు, చుట్టూనున్న కలవరములు నువ్వు చూచి ఆందోళనలో, వేదనలో, భయములో నువ్వు ఉన్నట్లయితే ప్రభువు యేసు క్రీస్తునందు నిరీక్షణ ఉంచు. యేసే మన రక్షణ, యేసే నిరీక్షణ, యేసే నీ జీవితాన్ని గమ్యానికి నడిపించేటువంటి నిజమైన నావికుడు. పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అందరూ ఆందోళనలో ఉన్నారు. పౌలు భక్తుడికి నిరీక్షణ ఉంది కనుక ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా నావికుడివి నీవే, నా జీవిత నావను గమ్యానికి నడిపించు ప్రభువా. నీ సువార్తను ప్రకటించిన గురు పిలిచావు కదా, సువార్తను నమ్మువారికి అది రక్షణ కలుగు చేయడానికి దేవుని శక్తి ఉన్నది కదా ప్రభువా. గ్రీకులకు, గ్రీకు దేశస్థులు కాని వారికి నేను రుణస్తుని, నానులకు, పామరులకి సువార్త ప్రకటించే విషయంలో నేను రుణస్తుని ప్రభువా. దయచేసి రోమ్ నగరానికి నన్ను చేర్చు, అక్కడ కూడా నీ వాక్కును ప్రకటించుటకు నాకు సాయం చేయవా, క్షేమముగా గమ్యానికి చేర్చు తండ్రి అని దీనాతి దీనముగా దేవుని సన్నిధానములో మరపెడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. అతడు కళ్ళు తెరచి చూడగా దేవుని యొక్క దూత అతను బలపరచుటకు ప్రక్కనే ఉన్నాడు. అతను బలపరిచాడు, ధైర్యపరిచి దేవుని సువార్తను నీవు ప్రకటించడకు రోమ్ పట్టణానికి చేరబోతున్నావు. నిన్ను కాపాడు మాత్రమే కాదు, ఈ యొక్క ఓడలో ఉన్న వారందరినీ కూడా నేను నీకు ఆత్మలుగా నీకు ఇస్తున్నాను. ఎవరికి కూడా ఏమాత్రం హాని కలగనే కలగదునని దేవుడు హామీగా తన దూత ద్వారా సెలవిచ్చాడు. పౌలు భక్తుడు ఈ మాట విన్న వెంటనే ఒక ధైర్యం తెచ్చుకున్నాడు. 21వ వచనములో, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలము భోజనము చేయక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. మునుపు నా మాట వినలేదు, ఆయనను తరవలేదు. ఇప్పుడైనా కానీ మీరు నా మాట విని ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే వారు అనేక దినములు ఆహారం లేక కాదు, ఆహారం తినడం మానివేశారు. ఎలాగూ చనిపోతున్నాం అనేటువంటి
దిగులు వారిని ఆవరించు. వారి యొక్క మధ్యలో వారి మనస్సులో ఇంటికి వెళ్ళాలి, నా వారిని చూడాలి, అదే ఆశ, అదే కోరిక. ఈనాడు కూడా అనేకమైనటువంటి లాక్డౌన్లో చిక్కుపోయినటువంటి అనేకమైన వలస కూలీల యొక్క హృదయాలలో ఇదే ఆశ, నా ఇంటికి నేను చేరాలి, నా వారు నేను చూడాలి, అదే ఆశ. ఆశ చేత ఎంత దూరమైన నడిచి వెళ్ళేవారు నడిచి వెళుతూ ఉన్నారు. రకరకాల సాధనాలు తీసుకొని తన గమ్యానికి చేరుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే ఇక్కడ ఈ యొక్క నావలో ప్రయాణించేవారు ఏ మాత్రము ఆశలు లేవు, కనుక వారి భోజనాన్ని కూడా వారు విడిచిపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డరా, లాక్డౌన్ కారణంగా నీ హృదయము నీరసించిపోయిందా? ధైర్యము కోల్పోయి ఉన్నావా? ఉద్యోగము ఏమైపోతుందో, కుటుంబం ఏమైపోతుందో, బ్రతుకులు ఏమైపోతాయో, పిల్లలు ఏమైపోతారో అనేది ఒక ఆందోళన కలవరము నీ మదిని ఒకవేళ ఆవరించి ఉన్నట్లయితే, పౌలు భక్తుడు ఏ విధంగా ప్రార్థించాడు అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డ, దేమాది దేవుని సన్నిధానములో నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు ప్రార్థించు. కన్నీటితో ఆయనకు మొరపెట్టు. ఆయన ప్రార్థన ఆలకించే నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయములోని 6వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందామండి. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. నా నిరీక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డరా, భక్తుడు దావీదు యొక్క ధైర్యాన్ని నిరీక్షణని మనం ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుడే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట, నేను కదలింపబడను అన్నాడు. ఎందుకని? ఆ క్రింద వచ్చిన వాళ్ళు చూసినప్పుడు ఆయన ఎందే నా యొక్క ఆశ్రయము అన్నాడు. ఆయన ఎందే నా ఆశ్రయము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నట్లయితే మనకి ఏ కలవరం వచ్చినా, ఏ యొక్క ఆందోళన వచ్చినా, ఏ అపాయం వచ్చినా దానిలో నుండి బయటపడడానికి మనకు వీలవుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనే ప్రియ సహోదరుడా సహోదరి ధైర్యాన్ని కోల్పోవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. ఒకవేళ నీ నిరీక్షణ నీ ఉద్యోగం అయితే ఒకవేళ నీవు నిరుత్సాహం పడవచ్చు, అయితే దేవుడు నీ నిరీక్షణ అయితే నువ్వు భయపడనక్కరలేదు. ఆయన నిన్ను విడవడు, ఆయన ఏమాత్రమో ఆయన ఎడబాయడు. యెహోవా తన భక్తులను ఆయన ఏమాత్రమును విడిచిపెట్టువాడు కాదు అని లేఖనములు సెలవిస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింది వచనాలు కూడా మనం చదువుకుందాం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, గణులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఎంచుకుడి, దోచుకొనుట చేత గర్వ పడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. అవును ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక ఉదయకాల వేళలో టెంపరరీ థింగ్స్, మనకున్న బలము శక్తి జ్ఞానము వేగము టాలెంట్స్ ఇవన్నీ టెంపరీ అయినటువంటి వీటి మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు ఖచ్చితంగా టెంపరీవన్నీ కూడా మనల్ని ఒకనాడు ఫీల్ చేస్తాయి. అయితే మన యొక్క
నిత్యమైన నిరీక్షణ, మన బలమైన నిరీక్షణ దేవుని యందు ఉన్నప్పుడు ప్రియులరా మనము నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అలలను తుఫానులను జయించినవాడు, లోకమును జయించినవాడు, సాతానుని జయించినవాడు, మరణమును జయించినవాడు యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన మనకు తోడై ఉన్నాడు. కనుక మనం ఆయనలో మన విశ్వాసాన్ని, మన యొక్క నిరీక్షణను బలముగా మనము కాపాడుకున్నట్టుకు దేవుడు మనకి కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపొస్తల కార్యములు 27:32-34 వరకు మనం చదువుకున్నాం. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు, గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది ప్రాణరక్షణకు సహాయమగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. భక్తులైన పౌలు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. 34 చోట చూస్తున్నా, మీలో ఎవరి తల నుండి ఒక ఎంటుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకుని అందరినీ మృతుమాలను. ఎందుకని పౌలు అంత ధైర్యంగా ఉన్నాడు? దేవదూత పౌలు భక్తుని ప్రక్కన నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నది, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తనతో ఉన్న ప్రయాణికులందరినీ కూడా ధైర్యపరచి, వాళ్ళు బలపరచి, దేవుడు నాకు చెప్పిన రీతిగా, దేవుడు తన దూతను పంపించి నాకు సెలవిచ్చిన రీతిగా జరగబోతూ ఉన్నది. మీలో ఎవరికి కూడా ఏ అపాయం నీకు రానే రాదు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాతో కూడా ఉన్న మీకు కూడా తోడై ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచండి, ఆయన చెప్పినట్టుగానే మనకు జరగబోతూ ఉన్నది. కనుక ఎవరు కూడా మీరు భయపడనక్కర్లేదు అనని పౌలు భక్తుడు కెప్టెన్ జూలియస్ని, ఆ యొక్క పైలట్ని, ప్రయాణికులందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. ప్రయాణికులందరూ కూడా ధైర్యం తెచ్చుకొని పౌలు భక్తులు ఆహారితులను చూసి వారు కూడా తినసాగారు. తర్వాత ఏం జరిగింది? దేవుని యొక్క కృపను బట్టి వారందరూ కూడా మహా గొప్ప ఆపదల నుండి వారు తప్పించుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులైనటువంటి పౌలు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడు? ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? దానికి కారణం ఉన్నది, శతాధిపతి ఆ యొక్క ఓడ యొక్క యజమాని మాటలు నమ్మాడు. శతాధిపతి ఆ యొక్క పైలుడి యొక్క అనుభవాల మీద నమ్మకం ఉంచాడు. అయితే పౌలు భక్తుడు సర్వలోకాన్ని నడిపించే దేవుని మీద, సర్వాధికారి అయిన యేసు ప్రభు వారి మీద, సమస్తమైనటువంటి శక్తుల మీద అధికారం కలిగినటువంటి సర్వాధికారి అయిన యేసు ప్రభు మీద అతను నిరీక్షణయు నమ్మకము ఉంచున్నాడు. గనుక అతను ధైర్యముగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళలో మనం మనుషుల మీద మన నమ్మకం ఉంచినట్లయితే, మనకున్న తలాంతుల మీద, జ్ఞానం మీద, తెలివి మీద మన నమ్మకం ఉంచినట్లయితే, ఖచ్చితంగా మనం నిరుత్సాహపడవలసి వస్తుంది. అయితే దేవుని మీద మన నమ్మకం ఉంచినట్లయితే మనల్ని గమ్యానికి చేర్చువాడు ఆయనే. తల్లి గర్భములో నీవు రూపంతకు మునిపే నిన్ను ఎన్నుకున్నవాడు దేవుడు, నిన్ను పిలిచినవాడు దేవుడు. ఆయన నీవు
ఎరగకపోయినను ఆయనను ఎరిగి ఉన్నాడు. అవును, ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఆయనను ఎరిగి ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచు, ఆయన నిరీక్షణ ఉంచు, ధైర్యం తెచ్చుకో. పరిస్థితులు ఎలా మారినా సరే నేను విడువను ఎడబాయను సెలవిచ్చిన దేవుడు ఈ యొక్క ఉదయ కాలవేళలో నీకు తోడై ఉన్నాడు. తుఫాన్లో చిక్కున్న ఓడ పగిలిపోయింది. అయితే ప్రియులరా, దేవుని వాక్యం చేత ధైర్యము పొందిన ప్రయాణికులందరూ భద్రంగా వారు తీరం చేరారు. కొద్ది కాల విరామం తర్వాత వారు క్షేమంగా ఇటలీ చేరుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆపదలో, అపనమ్మకంలో, వేదనలో, భయములో, ఆందోళనలో చుక్కాని లేని ఓడలాగా అని ఉండట్లయితే ఈ ఉదయకాల వేళలో పౌలు భక్తుడు అన్నాడు, నా జీవితపు నావికుడు యేసే. నా జీవిత చుక్కాని, నా ఓడ యొక్క చుక్కాని యేసే, నా ఆశ్రయ దుర్గము యేసే. నన్ను పిలుచున్న దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు ఏ ఉద్దేశం చేత, ఏ యొక్క ప్రేమ చేత, ఏ కరికరమ చేత పాపినైన నన్ను రక్షించి హంతకుడైనా దూషకుడైనా నాశనకరుడైన రక్షించిన ఆ దేవుడు నన్ను ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తాడని గొప్ప నిరీక్షణ ఉన్నది. ఇంకా నువ్వు నీవు యేసుక్రీస్తుని ఒకవేళ అంగీకరించకపోయి ఉన్నట్లయితే ఉదయ కాలవేళలో యేసునందు నిరీక్షణ ఉంచు, ఆయనందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే యేసేగాక వేరే మార్గం లేదు. అపొస్తలుల కార్యం 4:12 మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామం వలననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఈయబడిన ఏ నామం వలన రక్షణ పొందలేము. దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తి యేసు ఒక్కడు మాత్రమే. మన కొరకు తన జీవితమును, తన ప్రాణమును క్రయధనముగా అర్పించినవాడు యేసు ఒక్కడు మాత్రమే. కనుక నీకు సహాయము చేయవాడు, బలపరచువాడు, ఉన్నతమైనటువంటి తన గమ్యస్థానానికి, పరలోకానికి చేర్చువాడు యేసు ఒక్కడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయ కాలవేళలో ఈ జ్ఞానమునందు, ఈ తెలివినందు, నివేకమునందు నిరీక్షణ ఉంచి ఉన్నావా? ఒకవేళ ఈ నిరీక్షణ ఫెయిల్ అయిపోయింది, నీ యొక్క ధైర్యము కోల్పోయిన పరిస్థితిలో, ఆందోళనకరమైన పరిస్థితుల్లో, కన్ఫ్యూజ్ అయిపోయిన పరిస్థితుల్లో నీవు ఒకవేళ ఉన్నట్లయితే పౌలు భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో అదే రీతిగా ప్రార్థించుతా, ప్రభువా నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నన్ను ఎందుకు పిలిచా, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, ఏ ఉద్దేశం చేత నన్ను ఎన్నుకున్నావు ప్రభువా అని ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని ఆయన అడిగినట్లయితే ఆయన నీతో, నాతో, మన అందరితో మాట్లాడే దేవుడు. యేసయ్య సజీవుడైన దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కూడా నశించిపోరు. దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయ కాలవేళలో ప్రభువులో మనము ధైర్యం చేర్చుకుందాం. ఆయనే నా రక్షణ దుర్గము, ఆయనే నా ఎత్తైన కోట, నేను ఏమాత్రము కదలింపబడను. కానీ ప్రియులరా, భయం మనం విడిచిపెడదాం, ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభువును ఎదుర్కొనుటకు ఆయన రాకడ ఇక్కడ సమీపంగా ఉంది. కనుక రాకడ పర్యంతము నమ్మకముగా, పరిశుద్ధముగా జీవించినట్టుగా దేవుడు మనకి సాయం చేయను గాక. అవును, ఈ ఉదయ కాలవేళలో నీ కొరకు అద్భుతములు యేసయ్య, నీ ఆపదు నుండి తప్పించు యేసయ్య, నీ నిరుత్సాహము నుండి లేవను యేసయ్య, నీ బలపరచు యేసయ్యను నమ్ముకో, ఆయన కొరకు జీవించు. ఆయనే మన రక్షణ, ఆయనే మన నిరీక్షణ, ఆయనే పరలోకానికి మార్గం, ఆయనే మనకు ఆశ్రయం. రాకడ మిక్కిలి సమీపంగా ఉండగా లోక పరిస్థితులన్నీ యేసయ్య ద్వారమునద్దనే ఉన్నాడు అని
తెలియజేస్తూ ఉండగా సిద్ధపడదాం, ఇతరుల్ని మనం సిద్ధపరచుదాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులైన ప్రియ తండ్రి, ఉదయకాల వేళకు వందనాలు తండ్రి. నీ నామమునకు స్తుతి, నీ నామమునకు స్తోత్రం, నీ నామమునకు ఘనత మేము చేస్తాం. అవును ప్రభు, పౌలు భక్తుని యొక్క సలహాను వారు నిరాకరించి దావికుని యొక్క నానము, ఆ యొక్క ఓడ యజమాని యొక్క అనుభవము మీద ఆధారపడి తండ్రి వారు క్రేతులు ఆకకుండా వారు వచ్చేసారు. అయితే తండ్రి, ఎన్ని ఆపదలు ఎదురైనను, ఎన్ని అపాయములు ఎదురొచ్చినను, ఎన్ని సమస్యల్లో చిక్కున్నను, వారి సముద్రములో ఎటు వెళ్ళలేని బహు ఆందోళనకర పరిస్థితిలో ఉన్నను, ప్రాణములపై ఆశలు వదులుకున్నను, సూర్యుడు వారికి కనబడకు, నక్షత్రములు వారికి కనబడకున్నాడు, ప్రాణములతో తప్పించుకుందాను అనే ఆశ కంప్లీట్గా కోల్పోయినను, ప్రభువా ఉమా నీతి సూర్యుడా, ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రీ సంఘాన్ని కంచె వేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇల్లాక్కులో ఎప్పుడు సమాప్తమైపోతుందో, ఎప్పుడు మేము సాఫీగా మా ఉద్యోగాలకి మేము వెళతాము, ఎప్పుడు పనులకు వెళ్ళగలుగుతాము, ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారు, ఎప్పుడు నార్మల్ పొజిషన్కి వస్తుందో, ఎప్పుడు మేము మందిరాలకి మేము వెళ్తామో అనేటువంటి వేదన, కలవరము, బాధ, చింత, ప్రియులైన వారిని చూడలేక ఎంతో వేదనలో ఉన్నటువంటి నీ బిడ్డలను ఒకసారి దర్శించమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను కాపాడండి. నాయన, రాకడికి ఏదైతే సిద్ధపరచండి. ప్రపంచ స్థితిగతులు మమ్మల్ని కలవరపెడుతూ ఉన్నాయి, ఆందోళన పరుస్తూ ఉన్నాయి, నాయన హృదయమును వేదనతో నింపేస్తూ ఉన్నాయి. తండ్రి, మేము స్థితిగతులను కాదు, లోక పరిస్థితులను కాదు, అలలపై నడిచిన నిన్నే, సమస్తమైన శక్తుల మీద సర్వాధికారము కలిగిన నిన్నే, సర్వానికి సమస్తానికి ఆది సంబోధుడు నిన్నే, అన్ని సింహాసనములకు పైనున్న సింహాసనాశీరుడైన నిన్నే మేము ఆశ్రయిస్తున్నా ప్రభువా. తండ్రి, నీ బిడ్డను ఆశీర్వదించండి, వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి కన్నీళ్లు తొడవండి, సహాయము చేయండి, బలపరచండి, నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నీ వాక్కుతో నింపు, నీ వాక్యముతో బలపరచు, నీ వాక్యం ద్వారా సేద తీర్చు. నీకు సాక్షిగా నీ బిడ్డలు నిలువబెట్టుకోండి ప్రభు. దయగల తండ్రి, పౌలు జీవితంలోని ఆ యొక్క సంకల్పం నెరవేర్చిన గొప్ప దేవుడు, ఈ కడవరి జనముల్లో ఉన్న మా అందరి జీవితాలను కూడా నీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మేము నివసిస్తూ ఉన్న ప్రతి స్థలమందు నాయన, మా ఇరుగు పరుగున చుట్టూ ప్రక్కన ఉన్న వారికి నీ ప్రేమను తెలియజేయుటకు, నీ రాజ్యములోనికి నడిపించుటకు దయతో నీ కృప, నీ శక్తి, నీ బలము, నీ వాక్యము, నీ ధైర్యము, సాహసము దయచేయండి తండ్రి. లోకం పతనానికి సిద్ధంగా ఉంది ప్రభువా, మేమైతే ఈ రాజ్యం చేరడానికి, గమ్యాన్ని చేరడానికి మేము దగ్గరగా ఉన్నాము ఆయన. దయచేసి కనికరించి నీ యొక్క బిడ్డలను పేరు పేరును దీవించమని, ఆశీర్వదించమని, నీ రాజ్యానికి
మమ్మల్ని దయతో సిద్ధపరచమని, ప్రతి ఒక్కరిని చక్కదిద్దండి, సవరించండి, బలపరచండి, సాక్షిగా నిలబెట్టుకు. నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు, నీ మహత్ కార్యములు మా మధ్యలో మీరు చేయమని, నీ నామం మాత్రమే మహిమపరచుకోమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రతిములాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారము మొదటి ఆదివారం, దయచేసి క్రీస్తు యేసునందు విశ్వాసముంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొందుకున్న వారందరూ ముందుగానే రొట్టెను దయచేసి సిద్ధపరచుకొని ఉంచుకోనండి. అలాగే ద్రాక్ష రసమును కూడా ముందుగానే సిద్ధపరచుకొని ఉంచుకోనండి. మనందరం కూడా నెక్స్ట్ వీక్ వాక్యం ధ్యానించే వేళలో మనం ప్రార్థించి మనందరం కూడా కలలో మనం పాల్గొందాం. మీరు మీ ఉన్న స్థలంలోనే ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బాలలో పాల్గొనమని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఆశీర్వించి వర్ధిల్లజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.